నమస్తే. ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. ఎవ్వరూ ఎన్నడూ చూడని ఒక సూర్య దేవాలయం విశేషం ఇవాళ చూద్దాం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సూర్య భగవానుడు తూర్పు అభిముఖంగా కొలువుదీరి ఉంటారు. ఇటు కోణార్క్ కానీ, అటు మన రాష్ట్రంలో అరసవెల్లిలో కానీ అలాగే కొలువుదీరాడు. కానీ ఇక్కడ మాత్రం సూర్య నారాయణుడు దక్షిణ ముఖంలో కొలువై ఉండటం విశేషం. ఇంత వింత ఎక్కడా చూసి ఉండరు. అరసవెల్లి తర్వాత ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ భూతగవి సూర్య దేవాలయం అతి ప్రాచీన సూర్య దేవాలయం. దీని రహస్యాలు ఎవరికీ ఒక పట్టాన అంతుపట్టవు. అవేమిటో ఈరోజు చూద్దాం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించారు. మన రాష్ట్రంలో రెండవదిగా, దక్షిణ భారతదేశంలో మూడవదిగా, యావత్ భారతదేశంలో 8వ దేవాలయంగా దక్షిణ ముఖంగా ఉన్న సూర్య దేవాలయం ఇదే. దక్షిణ దిక్కుకు అధిపతి యమదేవుడు. ఈ దేవాలయంలో పూజ, యజ్ఞం, సూర్యనారాయణ దర్శనం వల్ల భక్తులకు అపమృత్యు భయం పోయి సర్వరోగ నివారణ అవుతుందని భక్తుల నమ్మకం. అన్ని చోట్ల సూర్య భగవానుడు తూర్పున కొలువుదీరి ఉంటాడు. మన దేశంలో కోణార్క్ గాని, మన రాష్ట్రంలో అరసవెల్లిలో కాని అలాగే కొలువుదీరాడు. కాని ఇక్కడ మాత్రం సూర్య నారాయణుడు దక్షిణ ముఖంలో కొలువై ఉండడం విశేషం. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో సూర్యనారాయణ ఆలయం ఉంది. ఉరవకొండ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారి మూల విరాట్ దక్షిణ ముఖంలో భక్తులకు దర్శనమిస్తుంది. అరసవెల్లి తర్వాత ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ బూదగవి సూర్య దేవాలయం అతి ప్రాచీన సూర్య దేవాలయం. శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. యముడు సూర్యుని కుమారుడే. అందుకే ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది అంటారు. దక్షిణాభిముఖంగా పూజలందుకునే ఈ స్వామి అపమృత్యు భయాన్ని పోగొడతాడు అంటారు. ఇది చోళరాజుల కాలము 13వ శతాబ్దం నాటి దేవాలయం. ఈ దేవాలయము మన రాష్ట్రంలో రెండవదిగాను, దక్షిణ భారతదేశంలో మూడవదిగా, యావత్ భారతదేశంలో 8వ దేవాలయంగా, ప్రపంచంలో దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి ఏకైక సూర్య దేవాలయంగా చరిత్రకారులు చెబుతున్నారు. మన శాస్త్ర ప్రమాణముగా దక్షిణ దిక్కు అధిపతి అయినటువంటి యమధర్మరాజు కావున ఈ దేవాలయములో పూజ, సూర్య నమస్కారాలు చేయించిన లేదా చేసిన అపమృత్యు భయములు తొలగిపోయి సర్వరోగములు నయమవుతాయనేది తథ్యం. ఆలయంలోని మరో విశేషం, ఆలయంలోకి వెళ్లగానే కింద రాతిబండపై సూర్యనారాయణుడికి ఆంజనేయుడు నమస్కారం చేస్తున్నట్టు చెక్కారు. హనుమకు గురువు సూర్యనారాయణుడే. తనకు సకల విద్యలు నేర్పిన ఆదిత్యుణ్ణి తాను నిత్యం పూజిస్తానని చెప్పేందుకే సూర్యనారాయణుడికి సాక్షాంగ ప్రమాణం చేస్తున్నట్టుగా హనుమంతుని ప్రతిమ ఉంటుంది. ఇక్కడి సూర్యనారాయణుడి విగ్రహాన్ని నల్లరాతితో తయారు చేశారు. కళాకాంతులు ఉట్టిపడే ఈ విగ్రహం చూస్తే త్రిమూర్తుల రూపాలుంటాయి. మొదటిగా పైన విష్ణు రూపం, వెంకటేశ్వరుని నుదురు మీద ఉండే నామాలు ఉంటాయి. కొంచెం కిందికొస్తే పానపట్టంతో కూడిన శివలింగం కనిపిస్తుంది. దాని కిందగా చతుర్ముఖ బ్రహ్మకు ప్రతిరూపంగా అడ్డబొట్టు ఉంటుంది. స్వామి దక్షిణాభిముఖంగా ఉండడం వల్ల సూర్యకిరణాలు నేరుగా పడకుండా కాంతి మాత్రం గర్భగుడిలోనే స్వామిపై ప్రతిఫలిస్తుంది. ఈ కాంతి ముందు బ్రహ్మ రూపంపై, తరువాత లింగంపై, చివరిగా నిలువు నామంపై పడుతుంది. ఇక్కడి మరో విశేషమేంటంటే ఈ ఆలయంలో శివలింగం కూడా ఉండడం. ఈ ఆలయానికొచ్చిన భక్తులు సూర్యనారాయణుణ్ణి దర్శించుకోవాలి అంటే ముందుగా శివలింగం దర్శనం చేసుకున్న తర్వాతే సూర్య భగవానుణ్ణి దర్శించుకుంటారు. శివలింగం ముందు నంది విగ్రహం ఉంది. ముఖ్యంగా ఏమి చెప్పాలంటే అనంత రథసప్తమి రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ దేవాలయంలో. మాఘశుద్ధ సప్తమి రోజు షష్ఠి, 2 రోజుల కార్యక్రమాలు ఉంటుంది ఇక్కడ. షష్ఠి రోజు, సప్తమి రోజు. షష్ఠి రోజు ముఖ్యంగా కలశస్థాపన, మరియు మళ్ళీ 2వ రోజు హోమము, అభిషేకాలు, రుద్రహోమము, అన్నదాన కార్యక్రమాలు. వేలాది మంది భక్తాదులు ఇక్కడ వస్తుంటారు. వాళ్ళకి
సౌకర్యం, క్యూ లైన్ లో సిస్టమ్ గానీ. నాలుగు భారీ స్తంభాలున్నాయి. ఈ ఆలయానికి రెండు గోపురాలు నిర్మించారు. ఈ గోపురాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆలయం మొత్తం దీర్ఘచతురస్రాకారంగా మూడు పెద్ద బండరాళ్ల వరుస మీద నిర్మించడం ప్రత్యేకత. దక్షిణం వైపు సూర్యనారాయణ విగ్రహం పూజలందుకోవటం మరో విశేషం. ఇక్కడ ప్రతి సంవత్సరం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మన ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ దేవాలయాన్ని ప్రముఖులు కూడా దర్శించుకుంటారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే యమగండం, రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు అని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ సూర్యదేవుడు సర్వరోగ నివారకుడు. ఈయనను ఇక్కడ దర్శించుకుంటే అన్ని రోగాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ భూతగవిలో ఉన్న సూర్య దేవాలయానికి చేరుకోవాలంటే అనంతపురం నుండి 62 కిలోమీటర్లు, ఉరువకొండ పట్టణం నుండి 7 కిలోమీటర్లు, బళ్ళారి నుంచి 45 కిలోమీటర్లు, గుంతకల్ నుంచి 42 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయ వాస్తు మహత్యం, నిర్మాణం అన్నీ చాలా విచిత్ర రీతిలో ఉంటాయి. ఇలాంటి ఆలయం ఈ దేశంలోనే లేదు. ఒక్కసారైనా దీన్ని చూస్తే అన్ని రోగాలు పోతాయని అంతా నమ్ముతారు. ఇది ఇవాళ్టి కార్యక్రమం. సర్వేజన సుఖినో భవంతు.